గాజువాక పట్టణంలో ఎక్కడ చూసినా పందుల స్వైర విహారం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధాన రహదారి బీసీ రోడ్డుతో పాటు అన్ని వార్డుల్లోనూ పందుల విహారం అధికమవుతోంది. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు తూతూ మంత్రంగా నియంత్రణ చర్యలు చేపట్టి ఆ తర్వాత గాలికి వదిలేస్తున్నారు. పందుల పెంపకందారులు వాటిని బహిరంగంగా విడిచిపెట్టడంతో రోడ్లపైన కాలువలు గెడ్డల్లో దర్జాగా విహరిస్తున్నాయి. మహానగరంలో పందులను సమూలంగా నిర్మూలిస్తేనే స్వచ్ఛతకు అర్థం ఉంటుందని స్థానికులు అంటున్నారు. పందుల్ని రక్షించే పని చేయడం వల్ల ఈ మరింత పంది పిల్లలు అంటాం. పంది పిల్లలు పెడితే ఎన్ని పెడతాం మనకు తెలుసు. ఈ రకంగా ఏంటంటే అధికార యంత్రాంగంలో ముఖ్యంగా కార్పొరేషన్లో చిత్రశుద్ధి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి మనకు దాపరిస్తూ ఉంది. ఇవి ఇటీవల కాలంలో పందులు కూడా వైరస్ అప్పుడు మెదడు వ్యాపారి వచ్చింది. తర్వాత రకరకాల వ్యాధులు పందుల వల్ల వచ్చినాయి. ఇప్పుడు ఎవడన్నా ఆ ఆకారంలో ఉన్నప్పుడు చూడడానికే మనం అసహించుకుంటాం. అట్లాంటి పందులు మన కుంపల దగ్గర మన కుటుంబాల మధ్య మన పిల్లల మధ్య అలా తిరుగుతూ ఉంటే వాళ్ళ మనోభావం ఏర్పడకుండా ఈ పందుల్ని మరింత పెంపు పోషిస్తూ ఉంటే సరైనది కాదు. కాబట్టి వెంటనే ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గాజువాక శ్రేయస్ కోరే వ్యక్తిగా ఆయన కూడా ఈ పందుల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారుల మీద ఒత్తిడి చేయాలి. అవసరమైతే ప్రజల యొక్క సహకారం తీసుకోవాలి. పందుల నివారణకు చర్య తీసుకోవాలని నేను ఇప్పటికే డిమాండ్ చేస్తాను.